SBB మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న SBB మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ORS 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. SBB మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి. తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పనులను పూర్తి చేయాలి అంటూ నగరంలో ఎక్కడెక్కడ అధునాతన ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలో ఒక సమగ్రమైన నివేదికను తయారు చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ అదితి సింగ్ ఐఏఎస్ అన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు IEEEలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు చేయాల్సిన పనుల గురించి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నిర్వహణ భాగస్వామ్యులతో స్మార్ట్ సిటీ ఎండీ అదితి సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరు గురించి ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వారు IEEE కాంట్రాక్టింగ్ ఏజెన్సీ వారు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో IEEE ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగరంలో ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాల పనితీరుతో మరింత మెరుగు ఫలితాలు సాధించవచ్చంటూ తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి పోలీస్ ఏఎస్పీ కులశేఖర్, ట్రాఫిక్ డిఎస్పీ రమణ కుమార్, టెలికాం జీఎం వెంకోబరావు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు, మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఏఐకామ్ ప్రతినిధి బాలాజీ, మేనేజర్ చిట్టిబాబు, ఎన్ఈసీ పిఎంసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.